దళిత మహిళపైన చిత్రహింసలు. సీఎం సొంత జిల్లాలో మరో దారుణం. దళిత మహిళకు పోలీసుల వేధింపులు, 3 నెలలుగా చిత్రహింసలు. కొడుకు ఆచూకీ కోసం 3 నెలలుగా తల్లికి వేధింపులు. కాళ్ళు చేతులపైన లాటరీతో కొట్టి, గన్నుతో బెదిరించి, రోజు స్టేషన్కి పిలిపించి చిత్రవధ వర్ణీయం. అయితే ఏంటంటే ఈ సమస్య, పాపం ఈమె కొడుకు ఓ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. అగ్రకులపు ఆమెను, ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడంట. ఆ అబ్బాయి వెళ్ళిపోతే కొడుకు ఆచూకీ చెప్తావా చెప్పవా అని చెప్పేసి ఈ తల్లిని నెల రోజుల నుంచి, దాదాపుగా ఎంత 3 నెలల నుంచి రోజు స్టేషన్కి పిలిపించి ఆమె కాలు చేతులు కట్టేసి లాటరీలతో కొట్టి రకరకాలుగా చిత్రహింసలు పెట్టుడు. మళ్ళీ ఆమెకు దళిత బిడ్డ, మరి ఏడవండుకునే దళిత సంఘాలు అని ఇవ్వాలా? ఏడవున్నాయి దళిత మోతే వారు అంతా ఏడవున్నారు, ఏడగుస్తున్నారు మన బిడ్డని ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే పోయి మాట్లాడాలి కదా. కనీసం విషయం బయటికి పొక్కినా కానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇది ఏపీఎస్ఐ. ఇది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గానే గ్రామానికి చెందినటువంటి లోవాడ కళావతిని పోలీసులు సుమారు 3 నెలల నుంచి వేధిస్తున్నారంట. కళావతికి నరేష్ అనేటువంటి 17 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. బషీరాబాదు మండల పరిధిలోని కాశీపూర్కు చెందినటువంటి మరో కులానికి సంబంధించిన ఓ బాలికను కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. కాగా 3 నెలల క్రితం అంటే మే 2న ఆ అమ్మాయిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఆ పోరడు. మే 5న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిరు. దీంతో పోలీసులు నరేష్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసిరు. నరేష్ కోసం వెతికిన క్రమంలో నరేష్ ఆచూకీ దొరకలేదు. దీంతో నరేష్ తల్లి కళావతిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ జరిపించారు. నరేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయం మీరు పిలిచి అడిగే వరకు తనకు తెలియదని కళావతి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కాస్త మందలింపుగా అడిగారు. ఎంత అడిగా తనకు తెలియకపోవడంతో కళావతి అదే విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులు కోపంతో ఊగిపోతూ కాళ్ళపైన చేతులపైన లాటరీతోటి కొట్టారని కన్నీరు పెట్టుకుందంట పాపం ఈ బిడ్డ. మీకు చేతనం అయితే లేదు ఆరా, ఇంత టెక్నాలజీ ఉందిగా, పోలీసు వాళ్ళు గాజులు దొడుక్కోరి ఆమెను కొట్టే బదులు. 3 నెలల నుంచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారని, రోజు లాటరీతో కొడుతున్నారని వాపోయింది. కొడుకు ఆచూపికి చెప్పకపోతే కాల్చి చంపేస్తామని తలపై గన్ను పెట్టి ఎస్ఐ రమేష్ బెదిరిస్తున్నాడని ఏడుస్తూ మీడియాకు చెప్పింది కళావతి. కూలీ పనులు చేసుకుంటే కానీ పూట గడవని తనను రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెడుతున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొడుకు జాడ తెలియక బాధపడుతుంటే రోజు పోలీసులు పిలిపించి నరకం చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటుంది. రోజు పిలుస్తున్నారు, కొడుతున్నారు, పోలీస్ స్టేషన్ బయట నిలబెడుతున్నారు అంటూ తన ఆవేదనను చెప్పుకుంది. ఈ బాధ భరించకంటే పోలీసు సార్లు తుపాకీతో కాల్చి చంపితే బాగుండని వేడుకుంటుంది. దళిత మహిళను 3 నెలలుగా వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, దళిత మహిళపైన వేధింపులు ఆపాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. చూడు ఎంత దుర్మార్గం అంటే, సీఎం సొంత నియోజకవర్గం ఇది, సొంత ఊరేనేమో సొంత అనని ఊరి పెట్టేసి అనిపించేసారు. అది ఏం చేసిర్రా అంటే అదొక కథ, మొత్తం మసిపూసి మారడికాయ చేసిరు. సొంత నియోజకవర్గంలోనూ ఫార్మాసిటీ అని పెట్టేసి 5 ఊర్ల రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇట్లా ఒక మహిళకు సంబంధించి దళిత మహిళను 3 నెలల నుంచి చిత్రహింసలు పెడతా ఉన్నారు పోలీసులు. మన ముఖ్యమంత్రి గారు దాని మీద ఏం సంబంధం లేదు, ఏం మాట్లాడరు. ఇట్లా ఈ విధంగా ఉందన్నమాట.